మిత్రులారా నేను సోను సూద్ ద్వారా ఒక ట్రాక్టర్ నా ఇంటికి వచ్చి పడిన తర్వాత నేను నా స్థితిగతులు నా పరిస్థితి నా పిల్లలు నా ఫ్యామిలీ మొత్తం దీనంతా మీడియాలు మీడియా అనే ఇది ఎంత దీర్ఘ ఎంతవరకు తీసుకుపోయిందంటే చాలా ఎత్తుకు తీసుకుపోయింది చాలా సంతోషపడ్డాను దాని వల్లే నాకు ఈ రోజు రాష్ట్రం కాదు కానీ దేశవ్యాప్తంగా కూడా నాకు ఎక్కడకంటే ఫోన్లు వచ్చి కొంతమంది అభినందించడము కొంతమంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్నింది కానీ నేను చెప్పడం ఏంటంటే ప్రభుత్వం అనేది నేను పేదోన్న కాదని ఎంక్వైరీకి పంపించినప్పుడు చాలా బాధపడ్డా సాక్షాత్ మన జిల్లా కలెక్టర్ గారే స్వయంగా మా కేవీపల్లి మండలం ఎంఆర్ఓ ఎండిఓకు చెప్పి అతని యొక్క పరిస్థితి ఏంది అతని స్టాండ్ ఏంది అది మొత్తం వివరాలన్నీ నా టేబుల్ మీద ఉండాలని ఆయన చెప్తే ఈ ఎంఆర్ఓ ఎండిఓ వచ్చి ఇంటికాడికి వచ్చి అడిగిన ప్రశ్నలు అయితే నిజంగా ఎవరైనా ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరో ఒక వ్యక్తికి ఒక వస్తువు దానం చేస్తే ఆ దానం స్వీకరించడానికి అతను అర్హుడా కాదా అనడానికి ప్రభుత్వం ఎంక్వైరీ చేయడము ఎంత దుర్మార్గమో దారుణమే అసలు ఇది ఎంఆర్ఓ గారు వచ్చి మొత్తం నువ్వు మదనపల్లిలో కాపురం ఉండే ఏరియాలో ఉన్నటువంటి వాలంటీర్ నెంబర్ ఇవ్వు అని చెప్పేసి నెంబర్ తీసుకొని మదనపల్లిలో ఉన్న వాలంటీర్కి ఫోన్ చేసి ఇతను మదనపల్లిలో సొంతిల్లా అద్దిల్లా బాడిగిల్లా అడగడం అతన్ని అదా మేడం బాడిగింట్లో ఉన్నాడు మేడం అద్దింట్లో ఉన్నాడు మేడం ఓకే అక్కడ ఇంకా ఏమన్నా టీఎంగడి పరిస్థితి ఏంది ఇవన్నీ వివరాలన్నీ ఎంఆర్ఓ గారు సేకరించి వాస్తవాలని రాసింది రిపోర్ట్ రాసింది ఇతను నిజంగానే పేదోడు మదనపల్లిలో సొంతిల్లు లేదు అటని సొంత ఊర్లో కూడా వాళ్ళ అమ్మ పేరుతో ఉన్న ఇందిరమిల్లు కూడా తప్ప ఇంకేమీ లేదు పొలమంట చూస్తే అతనికి ఎలాంటి ఒక సెంటు భూమి కూడా అతని పేరు మీద లేదని చెప్పేసి ఎంఆర్ఓ గారు నిజంగా అర్హుడే ఇతర ఇంకా ప్రభుత్వం తరఫున ఏమైనా కావాలంటే కూడా మేము ఇస్తామని చెప్పేసి మేడం ఒక మాట చెప్తూ పోతూ ఒక మాట చెప్పింది నువ్వు మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత మదనపల్లికి వెళ్ళి నిలబడేటి కంటే అక్కడ కావాలంటే ఇల్లు ఇల్లు తీయిస్తాం ఇందిరం ఇల్లు కానీ స్థలం తీయించి కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తాం ఇట్లా కేవీపల్లి మండలంలో కావాలంటే ఇక్కడ నువ్వు నిర్ణయం తీసుకో అక్కడ ఉంటావా ఇక్కడ ఉంటావా నిర్ణయం తీసుకొని మాకు చెప్తే మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ చెప్పి వెళ్ళిపోయింది సంతకం పెట్టించుకొని ఎంపీడీఓ గారు వచ్చి రెండోసారి ఎంఆర్ఓ అయిపోయిన తర్వాత ఎంపీడీఓ గారు వచ్చిన తర్వాత మాట్లాడి ఎంక్వైరీకి వచ్చినామంటే సార్ నాకు ఈ సోను సోర్ గారు ఇచ్చినటువంటి ట్రాక్టర్ మీద ఎంక్వైరీ చేయడం చాలా దారుణం సార్ అంటే అయ్యా కలెక్టర్ గారు ఇచ్చి పంపిస్తే వచ్చినానమ్మా అంటాడు సరే ఓకే అట్లే చెప్పి వచ్చినారు ఏమైనా ఎట్లా విచారించాలా ఎంఆర్ఓ గారు తీరు చాలా సంతోషం వేసింది ఆ విధంగా లేకుండా ఈయన నువ్వు గతంలో ఈ టీ కొట్టు పెట్టక ముందు మదనపల్లిలో ఒక లోక్సత్తా పార్టీలో ఎమ్మెల్యేగా కంట చేసినామనే నిజమాబద్ధమా నాకు ఇప్పుడే మాకు తెలిసింది నెక్స్ట్ నీ పాపని ఎంబీబీఎస్ చదివించాలని ప్లాన్ చేసినామంట ఇప్పుడు నిజం అనుకుంటున్నావంట నిజమేనా నువ్వు ఈరోజు నీ పిల్లల్ని ఎద్దులు కూడా ట్రాక్టర్ ఎద్దులు పెట్టుకోలేని స్థితిలో నిజంగానే ఉండవా ఉండేటైతే ఎంత కొంత లేదు నువ్వు ఎంబీబీఎస్ చదివించాలని ఆలోచన ఎట్లా వస్తుంది నీకు పోనీ ఎమ్మెల్యే కంట చేసిన వ్యక్తి అంటే ఎంతో కొంత రేంజ్లో ఉండాలి కదా నాకు ఏమీ లేదని చెప్పి ఈరోజు మీడియాలో మాట్లాడి ఒక ట్రాక్టర్ తెచ్చుకున్నావు ఇవన్నీ చివరికి సార్ మీరు దీనికి ఎంక్వైరీ చేయడానికి మీరు అసలు యాక్చువల్గా మీకు ఇష్టమైంది రాసుకోపోండి సార్ అని చెప్తే ఆయన చివరికి రాసింది ఏంటంటే ఇది అర్హుడు కాదు ఇతను రైతే కాదు ఇతను ఒక వ్యాపారవేత్త ఒక ఉద్యమాల్లో పనిచేస్తున్నవాడు ఇతనికి దీనికి రైతుకు అర్హత లేదని చెప్పేసి స్టేట్మెంట్ రాసి ఎంఆర్ఓ ఎండిఓ గారు ఎత్తుపోయి కలెక్టర్ పంపించినాడు ఎంఆర్ఓ గారు అర్హత ఉంది అని ఎంఆర్ఓ పంపించినాడు ఇతను అర్హుడే అని ఎంఆర్ఓ పంపించింది ఆ రెండు ఎంఆర్ఓ ఎండిఓ రిపోర్టులు రెండు ఎంఆర్ఓ గారు ఏమో అర్హుడే పేదోడే రైతే న్యాయం పంపిస్తే పేదోడు కాదు ఇతను రైతే ఇతను రైతే కాదు అని ఎండిఓ పంపించినారు నిజంగా ఇదంతా ఎట్లా ఉందంటే పరిస్థితి కేవలం చంద్రబాబు నాయుడు గారు నాకు నా పిల్లలకు ఏదో ఆదుకుంటామని చెప్పి పిల్లల్ని చదివిస్తామని చెప్పి అంతకు ముందంతా అన్ని వాళ్ళు నన్ను పొగిడినారు బాగానే ఆ తర్వాత ఈ ఎంక్వైరీలు ఇవన్నీ మొదలైనాయి సరే అది జరిగింది మా స్టాండ్ అది నేను క్లియర్గా చెప్పిన నేను పౌరోకుల ఉద్యమంలో ఉన్నాను కాబట్టి మా స్టాండ్ ఏంటంటే మేము ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ఆ ప్రజలకు ఎక్కడ ఏ అన్యాయం చేసినా ప్రశ్నించేటటువంటి హక్కుల సంఘంలో ఉన్నాను కాబట్టి నేను రాజకీయ పార్టీలు ఇచ్చే ఇది నాకు భరోసా ఏం అవసరం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు
నా పిల్లల మీద దయ దల్చి నాకు సర్వీస్ అని చెప్పడం ఆయన చాలా ఉదార సమంత చెప్పినాడు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ సేమ్ టైం నా పిల్లలకు ఇచ్చే బదులు ఇంకెవరికన్నా ఇద్దరికి ఇస్తే ఉపయోగపడుతుంది నా పిల్లలకు అవసరం లేదు నాకు ఇప్పుడు ఈ ట్రాక్టర్ వచ్చింది కాబట్టి నేను ఏదో నా పిల్లల్ని చదివించుకోగలనని చెప్పి సున్నితంగా నేను దాన్ని తిరస్కరించిన అంతే ఆ మరుసటి రోజు యూట్యూబ్లో ఒకతను యూట్యూబ్లో ఫేస్బుక్లో ఏమొచ్చింది వైసీపీ వాళ్ళకు భయపడి మాత్రమే నువ్వు ఈ కామెంట్ పెట్టినావు అనేది మాకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ విధంగా భయపడుతూ పోతే నువ్వు భవిష్యత్తులో ముందుకు పోలేవు కాబట్టి మా పార్టీ వాళ్ళు మా చంద్రబాబు నాయుడు గారి చెంది నువ్వు తీసుకుంటేనే ఎదుగుతావు అని చెప్పేసి కొంతమంది మిత్రులు మళ్ళీ నాకు పోస్టింగ్ పెట్టడం జరుగుతుంది మేము ఒక నేను హక్కుల సంఘంలో లేకుండా ఒక సాధారణమైన వ్యక్తిని అయ్యి సాధారణమైన రైతుని అంటే ఖచ్చితంగా నేను స్వీకరించేవన్నయ్యా నేను ఒక హక్కుల సంఘంలో ఉండే దాన్ని కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను తీసుకోలేదని చాలా స్పష్టంగా మా స్టాండ్ నేను చెప్తున్నా కూడా రకరకాలుగా ఈ విధంగా పోస్టులు పెట్టిన దానివల్ల ఈరోజు మా రాష్ట్ర కమిటీ మొత్తం చర్చించి మా రాష్ట్ర కమిటీ ఈరోజు మీడియాతో మాట్లాడి వాస్తవాలు మాట్లాడి దీనికి చెక్ పెడదాం ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెడదాం